ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొత్తగా జిల్లాలో 6 కరోనా కేసులు నమోదయ్యాయని జీజీహెచ్ కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. అవుకు, కర్నూలు, బనిమెట్ల, ముజఫర్ నగర్ లో ఒకటి, కర్నూలు మండల పరిధిలోని వెంగన్నబావిలో ఇద్దరు పిల్లలకు కోవిడ్ సోకింది. జిల్లాలో 23 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, కర్నూలులో దాదాపుగా చాలా కేసులు నమోదైనట్లుగా కోవిడ్ కేసులు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? మెల్లగా కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 23 యాక్టివ్ కేసులు నమోదయ్యడంతో ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు ప్రజలు కూడా చాలా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న దాదాపు 100 మంది కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేశారు వైద్య సిబ్బంది. అయితే వచ్చినటువంటి వాళ్ళలో 6 మంది కూడా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా డాక్టర్లు కూడా ఆందోళన గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ 6 మందికి కూడా 6 మందిలో ఇద్దరు చిన్నారులు ఉండడంతో వాళ్ళని వెంటనే ప్రత్యేకమైనటువంటి ఐసీయూ విభాగంలో కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా 6 మందికి 4 పెద్దవాళ్ళు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. అయితే అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు. అయితే అయినప్పటికీ కూడా వాళ్ళకు మరోసారి వైద్య పరీక్షలు చేసి అక్కడ కొంత ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉండడంతో వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఆసుపత్రికి రండి, మేము ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని కూడా వాళ్ళకు చెప్పడంతో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం. అయితే పిల్లల్ని కూడా రాత్రి వరకు కూడా అబ్జర్వేషన్ లో ఉంచారు. అయితే వాళ్ళకు ఏమి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమీ లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒకవేళ మీరు ఆసుపత్రిలో ఉంటే నో ప్రాబ్లం, లేకుంటే ఆ ఇంటికి వెళ్తామంటే వెళ్ళడం చెప్పడంతో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒకే రోజు 6 కరోనా కేసులు నమోదవడంతో జిల్లా వైద్య అధికారులు కూడా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. టెస్టులు కూడా వేగవంతం చేశారు. ఎవరైనా జలుబు, దగ్గు ఇట్లాంటి కారణాలు ఉండడంతో ఉన్న వాళ్ళు వెంటనే ఆసుపత్రికి వస్తే ఉదయం 9 నుంచి కూడా సాయంత్రం వరకు టెస్టులు చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకు కొంత సింటమ్స్ కూడా కొంత ఎక్కువగా ఉంటే కూడా వాళ్ళు అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆసుపత్రిలోని అక్కడే పెట్టుకొని రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పండగ నేపథ్యంలో కరోనా కేసులు యాక్టివ్ అవడంతో జిల్లా అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రవాణా చేసేటప్పుడైతేనే, అదేవిధంగా ప్రయాణాలు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు ఫంక్షన్స్ కు వెళ్ళేటప్పుడు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఏది ఏమనేప్పటికీ కర్నూలు జిల్లాలో ఒకే నెల రోజుల వ్యవధిలోనే 23 యాక్టివ్ కేసులు నమోదవడంతో జిల్లా అధికారులు కూడా టెస్టులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ పల్లెటూరులో అయితేనేమి, అదేవిధంగా పట్టణాల్లో కూడా ఎవరైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కూడా ఆశా వర్కర్లు కూడా జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కరోనాతో కర్నూలు ప్రజల్లో కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి నీలిమ. థ్యాంక్ యూ సుంకన్నా.